దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వం స్పందించాలని ఏపీ డికేఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. కరోనా కష్టకాలంలో దళిత కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. జిల్లాలో గత 6 నెలల కాలంలో 70కి పైగా కుల అహంకార దాడులు జరిగాయన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహుల ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు పాల్గొని మాట్లాడారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అదే విధంగా ఈ కరోనా రెండవ వేలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కర్నూలు పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దళితులపైన కరోనా కాలంలో సైతం దాడుల పరంపర అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం ఒకవైపు దాడులైతే రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా దళితుల యొక్క నెత్తురు ఈరోజు రక్తపోరుతున్నటువంటి రోడ్లపైన పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుల దురహంకారమైనటువంటి అర్థంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.